ప్రతి వ్యక్తి సొంతంగా ఒక ఇల్లు ఉండాలని అనుకోవడం కామనే కాని ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు నిర్మించుకోవడం కుదరదు అంతేకాదు వృత్తి రీత్యా వేరే ప్రదేశాల్లో ఉండేవారు హౌస్లో ఉంటారు తప్ప అక్కడ సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడం కుదరదు అద్దె ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు అందుకే ఇప్పుడు అద్దెకు ఇల్లు ఇచ్చే యజమానులకు ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతుంది ఇప్పటి నుంచి ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే యజమాని కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది అందులో ముఖ్యమైనది అద్దె ఒప్పందం అద్దెను ఒప్పందం చేసుకోవాలి అంతేకాదు ఒకసారి చేసుకున్న ఒప్పందాన్ని పదకొండు నెలలకు ఒకసారి పునరుద్ధరించాల్సి ఉంటుంది అద్దె ఒప్పందంపై సంతకం చేశాక ఇల్లు అద్దెదారుని ఆధీనంలో ఉంటుంది ఆ టైంలో ఇంటి యజమాని నిబంధనలను మార్చే అవకాశం ఉండదు మీ పర్మిషన్ లేకుండా యజమాని ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లేదు సార్వత్రిక బడ్జెట్లో ఈ కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అద్దె నిబంధనలను మార్చుతూ కొత్త నిబంధనలను అమలు చేసేలా చూడాలని అధికారులను కోరింది అంతేకాదు ఇంటి అద్దె ఇచ్చేవారు ప్రభుత్వానికి ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు అద్దె నుంచి వచ్చే ఆదాయం ఎంత అన్నది యజమాని నిర్ధారించాలి ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం వివరంగా చూపించాలని ప్రకటించారు అద్దెదారులు తమ ఇంటి ఆస్తిపై వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలని అద్దె ఇంటిపై వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుందని దాన్ని ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు